हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल्लो गुमगुमलाडुतू एंतो रुचिकरंगा उंडे मुलक्कड़ टमाटो करीनी एला तयारु चेसुकोवालो चूसेद्दामु। टेस्ट अयिते चाला चाला बागुंटुंदंडी। कर्रीनी वेडिवेडि अन्नंलोकि कानी चपाती पुल्का रोटीललोकि हैपीगा तिनेसेयोच्चु। ग्रेवी अंत टेस्टीगा उंटुंदन्नमाट। పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా ఉంటారు। చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి తక్కువ మసాలాతో। ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము। ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి కాస్త చిటపటలాడనివ్వండి। మీకు ఇష్టమైతే కొద్దిగా మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చండి। నేనైతే ఇక్కడ వేయట్లేదు। ఇలా ఆవాలు జీలకర్ర చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి। ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిలో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి 2 నిమిషాల పాటు। ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాయి। ఇప్పుడైతే ఇందులోకి అప్పటికప్పుడు దంచిపెట్టినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ దాకా వేసుకోండి, సరిపోతుంది। అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు ఒక రెమ్మ కరివేపాకు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని వేపుకోండి। కొంతమంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి పేస్ట్ చేసుకుంటారు। చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది కొత్తిమీరతో। మరొక 2 నిమిషాల పాటు ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే ఇలాగా కట్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి ములక్కాడ ముక్కలు వేసుకోవాలి। నేను ఇక్కడ 3 ములక్కాడలు తీసుకున్నానండి కర్రీ కోసం। ములక్కాడ ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి తగినంత పసుపు ఉప్పు కారం వేసుకోవాలి। పసుపు 1/2 టీ స్పూన్, 2 టీ స్పూన్ల దాకా కారం, రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నాను ఇక్కడ, లేదా నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు। ఇలా పసుపు ఉప్పు కారం వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద టమాటాలను వేసుకోండి। నేను ఇక్కడ నాటు టమాటాలు వాడుతున్నానండి, పులుసు చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల। ఈ టమాటాలు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, లో ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూద్దాము। ఈ ములక్కాడ ముక్కలు లైట్గా మగ్గి ఉంటాయి। టమాటా చూడండి బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది। ఇప్పుడైతే ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి। మనకి గ్రేవీ బాగా ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం ములక్కాడ ముక్కలు మురిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి, అది మీ ఇష్టాన్ని బట్టి నీళ్ళు అనేది పోసుకోండి। ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10-12 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి। అప్పుడే ములక్కాడ ముక్కలు బాగా ఉడికిపోతాయి। ఒక 12 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఈ ములక్కాడ ముక్కలు ఉడికాయా లేదా అనేది చూద్దాము। ఇక్కడైతే ముక్క అనేది 70% వరకు ఉడికిపోయిందండి। ఇక మసాలా వేసి ఇంకొక 4-5 నిమిషాల పాటు ఉడికించామంటే బాగా సాఫ్ట్గా ఉడికిపోతుందన్నమాట। ఇదే టైంలో ముందుగానే వేయించి పొడి చేసి పెట్టినటువంటి జీలకర్ర ధనియాల పొడి వేస్తున్నాను। జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేయించుకొని అందులోకి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేసి గ్రైండ్ చేసి పెట్టినటువంటి పొడి అండి అది, అలాగే ఎండు కొబ్బరి పొడి ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకోవాలి, అంతేనండి। ఇంకా మసాలా అనేది ఏమీ లేదు। ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల ఈ గ్రేవీకి చిక్కదనం వచ్చి చాలా బాగుంటుంది, అలాగే జీలకర్ర ధనియాల పొడి వేయడం వల్ల మంచి మసాలా ఫ్లేవర్ అనేది తగులుతుందన్నమాట। ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరొక 4-5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించారంటే ముక్క అనేది బాగా సాఫ్ట్గా ఉడికి మసాలా అంతా కూడా పడుతుంది। ఒక 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము। మనకి మంచి గ్రేవీతో ములక్కాడ టమాటో కర్రీ రెడీ అయిపోయింది। వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని మరికొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి। చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, అలాగే ఈ గ్రేవీతో మనం చపాతీ పుల్కా రోటీస్లోని కూడా తినేసేయచ్చు అన్నమాట, అంత బాగుంటుంది। తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, బ్యాచిలర్స్ బిగినర్స్ అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో అనేది। తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।